ఈ నెల 20న లోకేష్ పర్యటన ఉందని అనకాపల్లిలో పార్టీ కార్యాలయం ప్రారంభం సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు టీడీపీ నేత చిన్నరాజప్ప తెలిపారు. త్వరలోనే ఉత్తరాంధ్ర సమస్యలపై సమావేశం అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 26న విద్యుత్పై నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. ఉత్తరాంధ్రలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యి భూములు దోచుకోవడమే పనిగా వైసీపీ పనిచేస్తోందని మండిపడ్డారు. మరి నారా లోకేష్ గారు జిల్లాకు వచ్చే సందర్భంలో ఆయా ప్రోగ్రామ్ జయప్రదం చేయాలని చెప్పి మీ అందరూ కూడా డిస్కస్ చేసాం. అందరూ 8 గంటలకల్లా ఎయిర్పోర్ట్కి ఆయన రావడం జరుగుతుంది. 9 గంటలకల్లా అనకాపల్లి వెళ్తారు. అనకాపల్లిలో పార్టీ కార్యాలయం అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయం ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే జిల్లా పార్టీ అనకాపల్లి పార్లమెంటు కమిటీ ప్రమాణ స్వీకారం అవుతుంది. అలాగే బహిరంగ సభ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి అర్పను విశాఖపట్నం పార్లమెంటు అలాగే అనకాపల్లి పార్లమెంటు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జయప్రదం చేయాలన్నది డిస్కస్ చేసాం. రెండో విషయానికి వచ్చినకి ఉత్తరాంధ్ర మీద ఒక సమావేశం పెట్టుకున్నాం. ఇది వరకు ఉత్తరాంధ్ర సమస్యల మీద కూడా మనం స్పందించాలి, మరి కార్యక్రమం తీసుకోవాలన్నదే అయ్యన్న పాత్రుడి గారికి బాధ్యత అని చెప్పి మరో కార్యకర్తను చెక్అవుట్ చేయమని చెప్పి నన్న నాయకులందరితో మాట్లాడి కార్యక్రమం చేయమని చెప్పి చెప్పడం జరిగింది. మూడోది ఈరోజు విద్యుత్ తీసుకున్నాం మనం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన 2014 ఛార్జ్ తీసుకున్నప్పుడు ఆయనకు మైనస్ ఉన్న కారణం కరెంట్ని ప్లస్ చేసి నేను కరెంట్ రేట్ పెంచను 24 గంటలు కరెంట్ ఇస్తానని చెప్పి ఆయన దిగిపోవడం జరిగింది. మరి ఈయన వచ్చిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి కరెంట్ ఇవ్వడమే కాకుండా రూ ఛార్జెస్ రేటు అలాగే ఇవాళ నేను కరెంట్ ఇవ్వలేను ఇన్ని గంటలు పవర్ కట్ కడతాం అని చెప్పి ఇవాళ చెప్పుకునే పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్రంలో అంధకారంలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం తీసుకోవాలి, జోనల్ వైజ్ కార్యక్రమం తీసుకోవాలని చెప్పి 26 తారీఖుని జోన్ 1 శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం 3 జోన్లది ఒక కార్యక్రమం 26 తారీఖున విద్యుత్ మీద ఒక కార్యక్రమం తీసుకోవాలి, దాన్ని జయప్రదం చేయమని చెప్పి మా కేటర్కి ఆదేశాలు ఇచ్చాం. అలాగే 4వది వచ్చినప్పటికీ మేము ఇప్పటికే చంద్రబాబు నాయుడు సంస్థాగత విషయాలు మరి ఇవాళ కమిటీలన్నీ కూడా గ్రామ కమిటీలు కానీ పట్టణ కమిటీలు కానీ వేసుకున్నాం. అలాగే జిల్లా కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కూడా పూర్తి చేసుకున్నాం. ఇన్ఛార్జీలు కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. పార్టీ యంత్రాంగం అంతా కూడా సక్రమంగా పనిచేసే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. దానికి కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఇవన్నీ పూర్తి చేసుకోవాలని చెప్పి ఇలా అన్నీ కూడా డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా ప్రతి నెల కూడా మరి పార్లమెంట్ సంబంధించి ఇలా ఆర్థిక సంక్షోభంలో ఈ రాష్ట్రం పొంది లాండ్ ఆర్డర్లో పోయింది, మొత్తం లాండ్ ఆర్డర్ పోయింది ఈ రాష్ట్రంలో. ఈ గంజాయి విపరీతంగా విశాఖపట్నం జిల్లాలోనే వేలాది ఎకరాల్లో గంజాయి పట్టించుకున్న నాదురు లేడు. ఇవాళ అనేక దాడులు జరుగుతున్నాయి, మైనర్ల మీద దాడులు జరుగుతున్నాయి, లాండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి. అలాగే ఒక పక్కన విద్యుత్ పోయింది. అలాగే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కార్యక్రమంలో కూడా ఇంకా కోత కోసి ఇవాళ నేనే సంక్షేమ యాత్రని చెప్పుకునే మరి ముఖ్యమంత్రి గారు ఇంకా తగ్గించి ఇవాళ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దానికంటే సగం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ పెద్దగా చెప్పుకునే పరిస్థితి. అభివృద్ధి శూన్యం, ఎక్కడ రోడ్లు కూడా వేయలేని పరిస్థితి, ఎక్కడ కూడా రూపాయి ఖర్చు పెట్టి అభివృద్ధి కోసం రూపాయి ఖర్చు పెట్టలేదు. మరి ఏదైనా ఏం చేస్తారా అంటే విశాఖపట్నాన్ని వేరే ఎక్కడ భూములు ఉన్నాయా ఎక్కడ ఏమున్నాయా నిలుక్కుని ఇవాళ దోసుకు తింటానికి ఇవాళ ప్రయత్నం వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఇవన్నీ చైతన్య ప్రజల్లో చైతన్యం ఇప్పటికే బాధపడుతున్నారను. అదే గ్రామస్థాయిలో సమావేశం పెట్టుకున్నాం, మండల స్థాయిలో సమావేశం పెట్టుకున్నాం. 26 తారీఖుని ఆ నియోజకవర్గం సంబంధించి ఒక ప్రాంతంలో చైతన్యం చేయడం కోసం ఆ నియోజకవర్గం ఇన్ఛార్జి ఆ నాయకుడు కూర్చుని ఒక కార్యక్రమం తీసుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం, ప్రభుత్వాన్ని కొలు తెరిపించడం కోసం ఒక కార్యక్రమం తీసుకున్నాం.